వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో, మార్చి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ IPE 2024 మొదలు కాబోతున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీలో 60కి 60 తెచ్చుకోవడానికి ఆల్రెడీ మనం ముందు వీడియోల్లో ఎస్ఐస్ చూసాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అదే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో కూడా మనకి ఈ గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి ఇంకొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఒక్కసారి మళ్ళీ ఈ వెయిటేజ్ ఒక్కసారి చూస్తే కనకండి, మనకి ఈ గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి అయితే 1 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, లేదంటే కనుక 2+2 కింద రావచ్చు. సో మనకి ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తే కనుక, రైట్, ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తే కనుక మనకి అందులో కూడా 2+2 కింద ఎక్కువ శాతం అడుగుతున్నాడు. సో అందువల్ల 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ గ్రూప్ 14 ఎలిమెంట్స్ అంటే వెరీ పర్టికులర్గా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ 4 చాప్టర్ల నుంచి మనకి 1, 2 లేదా 3 చాప్టర్ల నుంచి 2, 4 మార్క్స్ వస్తే కనుకండి 2 లేదా 1 చాప్టర్ నుంచి 2+2 కింద వస్తుంది. సో మనకి థర్మోడైనమిక్స్ నుంచి 2+2 కింద వస్తే కనుక ఇక్కడ మనకి ఈ 4 చాప్టర్లో 3 చాప్టర్ల నుంచి 4 మార్క్స్ వచ్చి 1 చాప్టర్ నుంచి 2+2 వస్తుంది. అలా కాకుండా కనకండి, థర్మోడైనమిక్స్ కనుక 4 మార్క్స్ అడిగితే కనకండి 2 చాప్టర్లు ఏమో 4 మార్క్స్, 2 చాప్టర్లు ఏమో 2+2 కింద రావడానికి అవకాశం ఉంది. సో మనకి ఈ 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి కవర్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాప్టర్ను కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో 60కి 60 తెచ్చుకోవటంలో ఆల్రెడీ ముందు వీడియోలో కూడా నేను డిస్కస్ చేశాను, ఇది మనకి ఖచ్చితంగా ఎస్ఐలు అండ్ 4 మార్క్స్ ఒక యావరేజ్ లేదా అబోవ్ యావరేజ్ చదివే వాళ్ళు ఈ అవుట్ ఆఫ్ 40 40 ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో కూడా మనకి 5 to 6 క్వశ్చన్స్ లేదా 4 to 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కొంచెం ఎక్స్టెన్సివ్గా చదివితేనే మనకి ఈ రిమైనింగ్ 5 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి ఈ గ్రూప్ వై కార్బన్ టెట్రాక్లోరైడ్ దట్ ఈస్ CCl4 కెనాట్ బి హైడ్రలైజ్. సో మనకి ఈ గ్రూప్ 14 ఎలిమెంట్స్ మనకి సాధారణంగా ఏంటంటే 2 రకాల ఆక్సైడ్స్ని ఏర్పరుస్తున్నాయి, ఒకసారి హ్యాలైడ్స్ని ఏర్పరుస్తున్నాయి. 1 EX2 టైప్, 2 EX4 టైప్. ఈ EX4 టైప్లో ఎక్సెప్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా కెన్ బి హైడ్రలైజ్డ్. దట్ రీజన్ ఈజ్ ద వై కార్బన్ టెట్రాక్లోరైడ్ కెనాట్ బి హైడ్రలైజ్డ్ అంటే కనకండి డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ వేకెంట్ డిఆర్బిటాల్స్ ఇన్ కార్బన్. సో కార్బన్లో వేకెంట్ డిఆర్బిటాల్ లేకపోవటం, మిగిలిన వాటిలో వేకెంట్ డిఆర్బిటాల్ ఉండటం వల్ల కార్బన్ టెట్రాక్లోరైడ్ కెనాట్ బి హైడ్రలైజ్. అండ్ ఈ ఈ EX4 టైప్ హ్యాలైడ్స్లో ఈ సెంట్రల్ యాటమ్ మనకి ఐదర్ కార్బన్ ఆర్ సిలికాన్ ఇవి ఏవైనా సరే ఏ హైబ్రిడైజేషన్లో ఉంటాయి అంటే కనుకండి SP3 హైబ్రిడైజేషన్లో ఉంటాయి. అండ్ వీటికి వచ్చేసరికి టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. ఏ షేప్ ఉంటుంది? టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది, రైట్? సో వై కార్బన్ టెట్రాక్లోరైడ్ కెనాట్ బి హైడ్రలైజ్డ్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ వీకెండ్ డి ఆర్బిటాల్స్ ఇన్ కార్బన్. ఒకవేళ ఇదే క్వశ్చన్ వై SnCl4 కెన్ బి హైడ్రలైజ్డ్, వై నాట్ CCl4 అంటే కనుక కూడా సిలికాన్లో ఎవరున్నారని చెప్తున్నాం, డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ వీకెంట్ డిఆర్బిటాల్స్, వెరాజ్ ద వీకెంట్ డిఆర్బిటాల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ కార్బన్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక నేమ్ ఎనీ 2 ఎసిడిక్ ఆక్సైడ్స్ ఆఫ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. సో మనకి గ్రూప్ 14 ఎలిమెంట్స్ ప్రధానంగా 2 రకాల ఆక్సైడ్స్ని ఏర్పరుస్తున్నాయి, 1 మొనాక్సైడ్స్, 2 డయాక్సైడ్స్. 2 ఏంటని చెప్తున్నాం డయాక్సైడ్స్, ఈఓఆర్ ఈఓ2 లేదా ఎంఓఆర్ ఎంఓ2. ఇక్కడ ఎం అనేది ఏంటంటే కనుక గ్రూప్ 14 ఎలిమెంట్. సో ఎసిడిక్ ఆక్సైడ్స్, ఈ డయాక్సైడ్స్లో ఎసిడిక్ ఆక్సైడ్స్ ఏంటంటే కనుకండి CO2, SiO2, GeO2.
వెరాజ్ అంఫోట్రిక్ ఆక్సైడ్స్ డయాక్సైడ్స్ ఎవరంటే కనుకండి SNO2 అండ్ PbV. వెరాజ్ మొనాక్సైడ్స్ లో తీసుకుంటే ఇవన్నీ మొనాక్సైడ్స్, CO ఇస్ న్యూట్రల్, GO ఇస్ ఎసిడిక్ అండ్ SNO అండ్ PbO ఆర్ అంఫోట్రిక్ ఆక్సైడ్స్ ఆఫ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎసిడిక్ ఆక్సైడ్స్ అని అడిగాం, ఒకవేళ కనుక న్యూట్రల్ ఆక్సైడ్ అని కానీ లేకపోతే ఇచ్చి ఒక 5-6 ఇచ్చి దాంట్లో ఎసిడిక్ ఆక్సైడ్ సెలెక్ట్ చేయమని కానీ మనకు అడగటానికి అవకాశం ఉంది. అదేవిధంగా అంఫోట్రిక్ ఆక్సైడ్స్ రాయమని కూడా అడగచ్చు. రైట్, నెక్స్ట్ వన్ ఇస్ రైట్ ద యూజెస్ ఆఫ్ కార్బన్. సో ఇవి ఏంటంటే కనుక జనరలైజ్డ్గా కనుక మనకు అడిగితే కనుక అంటే యూజెస్ అడిగితే కనుక అడగటానికి కూడా అవకాశం ఉంది. రైట్, గ్రాఫైట్ ఫైబర్స్ ఎంబెడెడ్ ఇన్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఫర్ హై స్ట్రెంత్ అండ్ లైట్ వెయిట్ కాంపోజిట్స్. గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ ఇన్ బ్యాటరీస్. కార్బన్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ బ్లాక్ పిగ్మెంట్ ఇన్ బ్లాకింగ్. అండ్ యాక్టివేటెడ్ చార్కోల్ ఈజ్ యూజ్డ్ ఇన్ అబ్జార్బింగ్ పాయిజనస్ గ్యాసెస్. యూజ్డ్ ఇన్ అబ్జార్బింగ్ పాయిజనస్ గ్యాసెస్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది యూజెస్ ఆఫ్ గ్రాఫైట్. సో ఇవే కార్బన్, ఇవే అక్కర్లేదు, మనం ఏవైనా రాయొచ్చు. గ్రాఫైట్ ఈజ్ డైమండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రీషియస్ స్టోన్ అని కానీ, రైట్, ఇన్ లెడ్ పెన్సిల్స్ గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ దానికని కానీ ఇలాంటివి ఏవైనా రాయొచ్చు. బట్ సమ్ ఆఫ్ ద యూజెస్ ఇవి. సో కొంచెం టఫ్గా అడగాలనుకుంటే కనుక ఇలాంటివి అడుగుతాడు, హౌ గ్రూప్ 14 ఎలిమెంట్స్ రియాక్ట్ విత్ వాటర్. సో మనకు తెలుసు గ్రూప్ 14 ఎలిమెంట్స్ అంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. సో ఇందులో తీసుకుంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై వాటర్. అండ్ టిన్ డెకంపోజెస్ స్టీమ్ టు ఫామ్ డయాక్సైడ్స్ అండ్ టిన్ డయాక్సైడ్ అండ్ టిన్ డయాక్సైడ్ అండ్ టిన్ సారీ డైహైడ్రోజన్ గ్యాస్. రైట్, సో ఇక్కడ కార్బన్, సిలికాన్, జెర్మేనియం అసలు ఎఫెక్ట్ అవ్వవు, టిన్ డెకంపోజ్ అయిపోతుంది. ఎలాగంటే కనుక డెకంపోజ్ స్టీమ్ టు ఫామ్ టిన్ డయాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్, ఒకవేళ కనుక పేపర్ లిటిల్ బిట్ టీడియస్గా టఫ్గా అడగాలనుకుంటే కనుక ఎక్కువ శాతం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్లో మనకి ఒక 2-3 క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ట్విస్టీగాను అంటే ఎక్కడో టెక్స్ట్ బుక్లో ఇన్ బిట్వీన్ ది లైన్స్లో ఉన్న వాటిలోనూ అడుగుతున్నాడు. అందువల్లే 60కి 60 తేదీ ఎక్కువ శాతం మందికి రావట్లేదు. ఆ తెచ్చుకోవటంలో మనకి ఈ లైన్ టు లైన్ ఫాలో అవటం చాలా చాలా అవసరం. లెడ్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై వాటర్ ఎక్స్ప్లెయిన్. సో లెడ్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై వాటర్ బికాస్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ ఆన్ ఇట్ సర్ఫేస్. అలాగే నెక్స్ట్ వన్ అండి, లెడ్ ఈజ్ నాట్ నోన్ టు ఫామ్ లెడ్ టెట్రాఐడైడ్. వై? ద రీజన్ ఈజ్ సింపుల్ ఆన్సర్ ఈస్ డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తున్నాం. లెడ్ పీబీఐ బాండ్ ఇనీషియల్లీ ఫామ్ డ్యూరింగ్ ద రియాక్షన్ డజంట్ రిలీజ్ ఎనఫ్ ఎనర్జీ టు అన్పేర్ 6s2 ఎలక్ట్రాన్స్ అండ్ ఎగ్జైట్ వన్ ఆఫ్ దెమ్ టు హయ్యర్ ఆర్బిటాల్స్. సో అంటే ఇక్కడ పీబీఐలో ఇనీషియల్గా ఫామ్ అయింది 6s2 ఎలక్ట్రాన్స్లో అక్కడ అన్పేర్ చేయటంలో ఆ ఎనర్జీ సర్వీ అది రిలీజ్ అయిన ఎనర్జీ ఇస్ నాట్ ఎనఫ్ టు అన్పేర్ ది 6s2 ఎలక్ట్రాన్స్. అదే సింపుల్ ఆన్సర్ మనం ఏమని చెప్తున్నాం అంటే కనుకండి ఎనర్ట్ పేర్ ఎఫెక్ట్. సో ఇవి కాకుండా మనకి 4 మార్క్స్లో చెప్పాం గ్రాఫైట్ గురించి, డైమండ్ గురించి, ఫ్లోరిన్ గురించి చదువుతామని. అలాగే వాటిలో కామన్గా కంటిన్యూస్గా అదే దాంట్లో జరిగేవి గ్రాఫైట్ ఇస్ గుడ్ కండక్టర్ ఎక్స్ప్లెయిన్, హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ లూబ్రికెంట్ ఎక్స్ప్లెయిన్, డైమండ్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్, వాట్ ఆర్ సిలికోన్స్, రైట్, అదేవిధంగా డైమండ్ ఈజ్ ఎ ప్రీషియస్ స్టోన్ ఎక్స్ప్లెయిన్, అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అండ్ SiO2 సిలికాన్ డయాక్సైడ్ సిలికా ఈజ్ ఎ సాలిడ్ వెరాజ్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఎ గ్యాస్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఈస్ డ్యూ టు ది జెయింట్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ సిలికాన్, 3-డైమెన్షనల్ స్ట్రక్చర్ ఆఫ్ సిలికాన్ ఆక్సైడ్ డ్యూ టు దట్ 3-డైమెన్షనల్ స్ట్రక్చర్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ సాలిడ్, వైల్ CO2 ఈజ్ ఎ సింపుల్ మాలిక్యూల్, దట్స్ వై ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ గ్యాస్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. సో అరౌండ్ ఒక 18 to 20 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవన్నీ చదువుకుంటే కనుక గ్యారంటీగా మనకి ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వచ్చినా 2 మార్క్స్ వచ్చినా ఖచ్చితంగా కవర్ చేయగలుగుతాం. అండ్ ఈ 60-60 తెచ్చుకోవటంలో ఇది ప్రధానంగా కీ రోల్ ప్లే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.